పరీక్షలు దగ్గరికి వచ్చేస్తున్నాయి, అందరూ కూడా అడాడుగా ఉన్నారు. కానీ 24 గంటలు చదవడం వల్ల ఏమవుతుంది, కళ్ళు స్ట్రెయిన్ అవుతుంది, బ్రెయిన్ స్ట్రెయిన్ అవుతుంది, బాడీ స్ట్రెయిన్ అవుతుంది, ఆరోగ్యం ఆనందం సంతోషాలు పోయి చదవడం వల్ల ఏమవుతుందంటే, ఏదో యాంత్రికంగా చదవాలనే కాన్సెప్ట్, మంచి మార్కులు వచ్చాలి, మంచి సీజీ రావాలి, మంచి సీట్లు రావాలనే కోరిక, కానీ ఆర్ యు డయింగ్ ఆర్ యు లివింగ్ అన్నప్పుడు పిల్లలందరూ కూడా సంతోషంగా హ్యాపీ తోటి చదివేవాళ్ళు చాలా తక్కువ. ఆరోగ్యము బాగూడదు, మంచి మార్కులు రావాలి. స్ట్రెస్ రాకూడదు, మంచి మార్కులు రావాలి. కళ్ళు లేదకుంటే బాడీ లేదకుంటే బ్రెయిన్ స్ట్రెయిన్ కాకూడదు, మంచి మార్కులు రావాలి అనుకున్నప్పుడు చాలా అద్భుతమైన పద్ధతులు సైకాలజీలో ఉన్నాయండి. ఆ పద్ధతులు ఎవరైతే పాటించారో వాళ్ళందరికీ కూడా అద్భుతంగా ఆరోగ్యంగా మంచి మార్కులు రావడంతో పాటు ఆరోగ్యం చెడదు. ఈ మధ్య పిల్లలు లావైపోతున్నారు, కొంతమంది తిండం అనేసి సనమైపోతున్నారు, కొంతమంది కళ్ళు నల్లగా ఇక్కడ నల్లగా వచ్చేస్తున్నాయి, కొంతమంది జుట్టు ఊడిపోతున్నాయి, అమ్మాయిలకి అయితే పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీస్ వస్తున్నాయి. బికాస్ స్ట్రెస్, యాంగ్జైటీ, వర్రీ, టెన్షన్, ఫియర్. ఎప్పుడు వీటితో కలిపి చదువుతున్నాం. తన బాధ్యత తను నిర్వర్తించడం అనేది జస్ట్ డిగట్ నైక్ అడ్వర్టైజ్మెంట్ అంటాం. అంటే నువ్వు చేసుకుంటూ పో, కర్మ సిద్ధాంతంలో ప్రధానమైనది ఏంటంటే నువ్వు చేసుకుంటూ పో, డెఫినెట్గా ఫలితం వస్తుంది. చేసుకుంటూ పోతూ ఫలితం వస్తుంది, కానీ బేసిక్ ఏంటంటే చేసుకోవడంలో పడిపోయి నీ మూడ్ని, నీ మైండ్ని, నీ బాడీని, నీ హెల్త్ని అన్నిటినీ నెగ్లెక్ట్ చేస్తే ఫైనల్గా ఏమొస్తుంది అంటే సక్సెస్ అయితే రావచ్చేమో, కానీ దానికి మూల్యం నువ్వు చెల్లించుకుంటున్నావు. ఆ మూల్యం ఏంటి అంటే అనారోగ్య సమస్యలు వస్తాయి, కుటుంబంలో అరుగులు కేకలు, ఇరిటబిలిటీ, బిహేవియరల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇవన్నీ వచ్చాక వచ్చే సక్సెస్ కంటే ఇవేవి రాకుండా కూడా సక్సెస్ తెప్పించుకునే పద్ధతులు మనం నేర్చుకుందాం. ఒకటి, బ్రెయిన్ ఎప్పుడు కూడా 50 నిమిషాలు పనిచేసిన తర్వాత ఐ వాంట్ రెస్ట్ అంటుంది, రిలాక్సేషన్ కావాలంటుంది. ఒక గులాబీ పువ్వు తీసుకోండి, ముక్కు దగ్గర స్మెల్ చూడండి, ముక్కు ఏం చేస్తుందంటే రోజు పువ్వు అని హ్యాపీగా ఫీల్ అవుతుంది. అయితే ముక్కు దగ్గర గులాబీ పువ్వు ఉంచితే కాసేపటి తర్వాత దాని స్మెల్ అసలు తెలియదు, కాక తెలియదు. మరి ఏం చేయాలి ఇప్పుడు, ముక్కుకు దూరంగా పెట్టి తిరిగి పెడితే మళ్ళీ గులాబీ పువ్వు వస్తుందంటే ముక్కుకు సంబంధించిన నరాల వ్యవస్థలో కొన్ని సెకండ్ల తర్వాత దాన్ని పేల్చగలిగే గ్రహణ శక్తి కోల్పోతుంది ముక్కు. బ్రెయిన్ కూడా అంతే. నువ్వు ఎంతసేపు చేసిన తర్వాత 24 గంటలు పుస్తకాలు వేసుకుని మీ అబ్బాయి మీ అమ్మాయి కూర్చుంటే అబ్బా ఎంత బాగా చదివేస్తున్నాడో, చదువులు సరస్వతి, విద్యా విశారద, వాళ్ళ అమ్మ కంప్యూటర్ మింకి కందండి, సంతోషం. బ్రెయిన్లోకి ఎంత ఎక్కుతుందన్నది చాలా ప్రధాన అంశం. 50 నిమిషాల తర్వాత బ్రెయిన్ ఏం చేస్తుందంటే గ్రాస్పింగ్ కెపాసిటీని కోల్పోతుంది. సరే, ఈ 50 నిమిషాల్లో ఏం చేయాలి, కనీసం 1 నిమిషమో 2 నిమిషాలు గాఢమయంగా గాలిని పీల్చుకుని నెమ్మదిగా వదులుతూ ప్రాణాయామా చేసి హాయిగా రిలాక్స్ అయితే ఆటోమేటిక్గా తెలియకుండా మీ బ్రెయిన్ ఏమవుతుందంటే రెజ్యూవనేట్, తిరిగి బ్యాటరీ డిశ్చార్జ్ అవుతాయి. సెల్ ఫోను ఎగైన్ మనం ఏం చేస్తున్నాం, రీఛార్జ్ చేస్తున్నాం కదండి, రీఛార్జ్. నీ బ్రెయిన్ రీఛార్జ్ చేయకుండా, సెల్ ఫోన్ రీఛార్జ్ చేయకుండా నువ్వు మాట్లాడగలవా? డిశ్చార్జ్ అయిపోయింది నువ్వేం చేస్తున్నావు, సెల్ పాయింట్ ఎక్కడుందో చూస్తున్నావు, ప్లగ్ పాయింట్ ఎక్కడుందో చూస్తున్నావు. మరి నీ బ్రెయిన్ రీఛార్జ్ అయింది, డిశ్చార్జ్ అయింది, నువ్వేం చేస్తున్నావు, ఇంకా కంటిన్యూ చేస్తున్నావు చదువుకుంటున్నావు. డిశ్చార్జ్ అయిన ఫోన్తో ఎలా మాట్లాడమో డిశ్చార్జ్ అయిన బ్రెయిన్తో గ్రాస్ప్ చేయడం కూడా అంతే కష్టము. జస్ట్ 1 or 2 మినిట్స్ పెద్ద టైం ఏం కాదండి. సో బ్రెయిన్కి ఇట్ నీడ్ ఆక్సిజన్, గాఢంగా గాలి పీల్చుకుని నెమ్మదిగా వదలడం, కళ్ళు హాయిగా అలిసిపలిసిపంటే 1 or 2 మినిట్స్ కళ్ళు రిలాక్స్డ్గా మూసుకోవడం, లేదనుకుంటే దూరంగా ఉన్న పచ్చదనాన్ని, ప్రకృతిని, కొండల్ని, గుట్టల్ని చూడడం, కళ్ళు రిలాక్స్ అయిపోతాయి. ఆర్ 50 నిమిషాలు చేయలేకపోతున్నాడు అంటే కనీసం 1 గంటన్నరకోసారైనా సరే గివ్ ద షార్ట్ బ్రేక్. పూర్వకాలం ఇండస్ట్రియల్ రిలేషన్స్, ఇండస్ట్రియల్ సోషాలజీ, మెడికల్ సోషాలజీ, సోషల్ వర్క్ అటువంటి వాటిలో రీసెర్చ్ చేసినప్పుడు సోషాలజీలో
వర్క్ రిలే ఎక్స్పెరిమెంట్ అని ఒక రీసెర్చ్ జరిగిందండి. అది ఫ్యాక్టరీల కార్మికులకు కంటిన్యూస్గా చేస్తే ప్రొడక్టివిటీ ఎలా ఉంటుంది, వాళ్ళ హెల్త్ స్టేటస్ ఎలా ఉంటుంది, ఆరోగ్యం స్టేటస్ ఎలా ఉంటుంది అన్నది. అలా కాకుండా ఇన్ని గంటలకి ఇంతసేపటికి కొద్దిగా టైం రిలే రిలాక్సేషన్ ఇస్తే వాళ్ళ ప్రొడక్టివిటీ ఎలా ఉంటుంది, క్రియేటివిటీ ఉంటుంది, హెల్త్ కండిషన్ ఎలా ఉంటుంది అనేది రీసెర్చ్ చేసి తెలిస్తే తేలినప్పుడు ఏం జరిగిందంటే, ఎవరైతే వర్క్ చేసినప్పుడు కొంతసేపటి తర్వాత కొంచెం రిలే రిలాక్సేషన్ వస్తుందో వాళ్ళు లాంగ్విటీ బాగుంటుంది, హెల్త్ కండిషన్ బాగుంటుంది, బాగా చదవగల బాగా పని చేయగలిగారు. ఇక్కడ కూడా అప్లై చేయండి. ఇది 24 గంటల చదివేవాళ్ళ కంటే మధ్య మధ్యలో స్మాల్ స్మాల్ బ్రేక్స్ ఇచ్చి చదివేవాళ్ళకి బ్రెయిన్ కెపాసిటీ బాగుంటుంది, స్ట్రెస్ అనేది వాళ్ళ దగ్గర రాలేదు, వాళ్ళు ఎప్పుడు అలా ప్యాసివ్గా కూర్చున్న పొజిషన్ నుంచి అటు ఇటు కొంచెం నడవగలగడం వల్ల యాక్టివ్నెస్ డెవలప్ అవుతుంది, ఫిజికల్ యాక్టివిటీ కొంచెం అయినా ఉండడం వల్ల మెంటల్ అలర్ట్నెస్ పెరుగుతుంది, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, మెమరీ పెరుగుతుంది. చదివింది తిరిగి పేపర్లో పెట్టినప్పుడు మాత్రమే చదువుకి అర్థం ఉంటుంది. ప్రొడక్టివిటీ, ప్రొడక్షన్, రీప్రొడక్షన్, చదివింది బ్రెయిన్లోకి వెళ్ళి ఇన్పుట్, అగైన్ యు నీడ్ ఇన్ అవుట్పుట్. నువ్వు పేపర్ మీద పెట్టాలి ఆర్ నోట్తో చెప్పాలి ఆర్ లేదనుకుంటే క్యాల్కులేషన్స్ కానీ ఆబ్జెక్టివ్ టైప్ కానీ నువ్వు నీ ప్రతిభ చూపించాలి. అవుట్పుట్ అంటే అది. ఇన్పుట్ చాలా ఉండి అవుట్పుట్ సరిగ్గా లేని వాళ్ళు ఎంతోమంది బాధపడుతుంటారు. మా అబ్బాయి 24 గంటలో చదివాడండి, మా అమ్మాయి 24 గంటలో చదివిందండి, ఎందుకో తెలియదండి మార్కులు తక్కువ వచ్చినాయి, వాళ్ళ క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువైపోయింది ఏంటో, ఈ టైం కానీ టైంలో పెట్టారండి ఎగ్జామినేషన్స్, వీళ్ళు మొక్కలు మండట, ఆ మంత్రికి బుద్ధి లేదు ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు, ఆ సీఎంకి బుద్ధి లేదు ఆడి ఇష్టం వచ్చినట్టు చేసేస్తాడు. ఆఖరికి మన పిల్లాడు కూతురు యొక్క ప్రాబ్లమ్ని రాజకీయానికి, రాష్ట్ర దానికి, జగన్ పాదయాత్రకి, మోడీకి కూడా ముడిపెట్టేస్తే మనకు అలవాటు అయిపోయింది. అంతే, మర్చిపోకండి, ప్రాబ్లం ఎక్కడుంది మన దగ్గర ఉంది, సొల్యూషన్ ఎక్కడుంది అది కూడా మన దగ్గర ఉంది. నీ ప్రాబ్లంకి సొల్యూషన్ నీ దగ్గర ఉన్నప్పుడు నువ్వు వాళ్ళని వీళ్ళే తిట్టని మానేసి చిన్న చిన్న మాడిఫికేషన్ చేసుకో, బ్రహ్మాండంగా ప్రతి దానికి మధ్య చిన్న చిన్న గ్యాప్లు ఇస్తే డెఫినెట్గా రిలాక్స్ అవుతావు. ఫిజికల్ యాక్టివిటీ కంపల్సరీ, మసాలా దినుసులు తగ్గించండి, ఆయిలు నెయ్యిలతో అమ్మ నాన్నలు ఏం చేస్తారంటే పిల్లలు చదువుతున్నప్పుడు విపరీతమైన ఆయిల్ వేసేసి విపరీతమైన వెన్న నెయ్యి మెగడ వేసి తన ప్రేమను చూపించుకుంటారు. అది ప్రేమ కాదండి, వాళ్ళకి మత్తు వస్తుంది నిద్ర, ఇలా కురుకుతుంటారు. ఎందుకంటే ఫ్యాట్స్ని బర్న్ చేయడానికి ఎక్కువసేపు పడుతుంది, దానికి బ్రెయిన్ నుంచి ఉన్న బ్లడ్ ఏమవుతుందంటే కడుపులోకి వచ్చేస్తుంది, అరగాలి కదండి. ఈ టైంలో నిద్రపోవాలనే ఫీలింగ్ వస్తుంది, మొత్తం మొత్తగా ఉంటారు. పుస్తకం తీసుకుని చిన్న కునుకేస్తే మన కర్ర పట్టుకుని మొదలు పెడతాం, పుస్తకాలు పరీక్షలు ముందు చదువుతావు కదవా, పరీక్షల ముందు నిద్రపోతావా, నీకు ఎంత ఫీజు కట్టని తెలుసా, ఇటువంటి డైలాగులు పెరిగిపోతాయి. ఇవన్నింటికి స్వస్తి చెప్పండి. వేపుళ్ళు మసాలాలు అమ్మలో విపరీతమైన ప్రేమతో పెట్టద్దు, ఈజీగా డైజెస్ట్ అవి. కొంచెం ఫ్రూట్స్ అడపాదడపా ఫ్రూట్ జ్యూసులు, ఎందుకంటే దాంట్లో అద్భుతమైన మంచి మంచి షుగర్స్ ఉంటాయండి, ఆర్టిఫిషియల్ షుగర్స్ కాదు అవి. సో అంచేత ఈ సుక్రోజన్ లాంటివి చాలా హెల్తీగా ఉంటాయి, మంచి డైట్, మంచి ఫైబర్తో ఆరోగ్యంగా ఉంటుంది కాబట్టి నీరసం రాదు, నిస్సత్వం రాదు, స్ట్రెస్ తగ్గుతుంది, యాంగ్జైటీ తగ్గుతుంది, టెన్షన్ తగ్గుతుంది, శరీరంలో ఏ జబ్బులు రాకుండా ముఖం రంగు రుచి చెక్కదనతోటి ఆడుతూ పాడుతూ సరస్వతితో ముందుకెళ్తారు. సక్సెస్ మీదే. నమస్తే.